జితేందర్ రెడ్డిని చూస్తున్నప్పుడంతసేపు, ఇక జితేందర్ రెడ్డి అంటే మాకు మీరే అన్నంతగా కనెక్ట్ అయ్యారు. యాక్చువల్లీ ఈ స్టోరీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు హీరోగా మిమ్మల్ని అనుకున్నప్పుడు ఆ తర్వాత మిమ్మల్ని మీరు ఎంత షేప్ చేసుకోవాలనిపించింది? రెండోది, జితేందర్ రెడ్డిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొంత టఫ్ సబ్జెక్ట్ అని అనిపించిందా, లేదు ఈ యోధుడు గురించి తెలుసుకున్నంతసేపు హౌ యూ ఫీల్? యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, నాకు ఎప్పుడైతే గురించి ఈ కథ నరేంజ్ చేశాడో ఆ టైం హౌస్లో నేను మా వేరే కమిట్మెంట్స్ అవి ఉన్నాయి సార్. మన ప్రొడక్షన్ హౌస్లో ఆల్మోస్ట్ నో చెప్పడానికే వెళ్ళాను కథ వినకుండా కూడా. ఇంకా కథ వినలేదన్నమాట, వినకుండా వినే ముందే అసలు నువ్వు నో చెప్పేద్దాం, ఎందుకంటే మన కమిట్మెంట్స్ మనకు ఉన్నాయి కదా, అది కరెక్ట్ కూడా కాదు అని అప్పటికి వెళ్ళాను. ఎందుకో అక్కడ మా నాతో పాటు ఒక నా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కేతన్ అని వచ్చాడు అనమాట. ఒకసారి కథ విందాం కదా రాకేష్, కథ విందాం కదా సరే అని విరించి నెల్లి కలిసిన తర్వాత అదే సెలెక్ట్ అయ్యాను అనమాట. సెలెక్ట్ అయిన తర్వాత జరిగే విషయం ఇదే, ఆడిషన్ అంతా అయిపోయిన తర్వాత వెళ్ళాం, వెళ్ళి కూర్చున్నాం. ఆల్మోస్ట్ ఇంకా నో చెప్పేద్దామే అని వివరించి స్టార్ట్ చేశాడు నరేట్ చేయడం. నరేట్ చేసిన ఒక ఇంటర్వెల్ కి నాకు అర్థమైపోయింది ఈ సినిమా చేస్తే బాగుంటుందేమో. ఎప్పుడైతే క్లైమాక్స్ వచ్చిందో ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో చేయాలి, ఎలా చేద్దాం అంటే ఇంకా చేద్దామని నేను ఫిక్స్ అయిపోయాను. అప్పుడే విరించికి కూడా చెప్పాను అనమాట, నేను చేస్తా విరించి, ఇప్పుడు నేను ఎలా అనేది అంతా వర్కౌట్ చేయాలి. సో నా పాయింట్ ఏంటంటే సార్, ఇప్పుడు కొన్ని కథలు వింటాం సార్, కొన్ని వదలు ఏమిటంటే మనం వెళ్ళి అరే కథ చేసుకుంటే బాగుంటుంది అలా వెళ్ళి మనం చేస్తాం కొన్ని కథలని. నాకు ప్యూర్ ఏమనిపించింది అంటే చాలా హోల్ హార్టెడ్ గా అది కొన్ని కథలు మనని వెతుక్కుంటూ వస్తాం. సో డెఫినెట్ గా ఇది అలాంటి కథ అనిపించింది సార్, అంటే పెద్ద క్యాలిక్యులేషన్స్ ఏమి వేసుకుంటే అవ్వదు ఇది. సో అప్పటికి నాకు ఓకే, ఒక సోల్ ఉంది, ఒక గొప్ప ఒక లెజెండ్ లాంటి క్యారెక్టరైజేషన్ ఉంది, నాకు ఇలాంటి అసలు రాకపోవచ్చు మన తెలుగు ఇండస్ట్రీలో. ఇంత అంటే ఇంత అంటే మీరు ఇప్పుడు సినిమా చూసారు కాబట్టి అంటే సీన్స్ కూడా ఎంత పర్ఫెక్ట్ గా కమర్షియల్ గా హై ఇస్తూ ఉంటుంది, అంటే ఒక హీరోయిజం. సో ఇంకా నాకు ఆల్మోస్ట్ ఒక ఏదో పుణ్యం చేసుకుంటే వస్తుంటారు కదా సార్, ఎక్కడ చేసుకున్నా తెలియదు కానీ ఇది పే ఆఫ్ గా అని నాకు బిలీవ్ అనమాట. సో ఇంకా అప్పుడు నేను ఇంకా ఎట్టి పరిస్థితులు చేద్దాం అనేసరికి 2 డేస్ లో షూట్ అంటారు. ఎలా కుదురుతుంది విరించి, మనకి ఇంత పెద్ద క్యారెక్టరైజేషన్ ఇంత పెద్ద స్టోరీ మనకి ప్రిపరేషన్ కి టైం ఉంటే బాగుంటది కదా అన్నప్పుడు, లేదు మనం వెళ్ళిపోతున్నాం అనేసరికి సరే ట్రస్ట్ మళ్ళీ ఇంకోసారి ట్రస్ట్ చేద్దాం, ఈసారి విరించిని రవీంద్ర గారు. కొద్దిగా కాంట్రవర్సీ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉన్నాయి ఇందులో, అంటే సినిమాలో హీరోగానే మాట్లాడాలి మీ గురించి అని అన్నప్పుడు ఒక సైడ్ ఏపీవీపీ క్యారెక్టర్ ని మోయాల్సి ఉంటుంది, ఆర్ఎస్ఎస్ ని పీడిఎస్ ని ఎదిరించాల్సిన ఉంటాయి, ఇలాంటి ఎలిమెంట్స్ వల్ల ఫ్యూచర్ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటా ఉంటారు కదా, అలా ఏం అనిపించలేదా మీకు? సో నాకు ఫస్ట్ క్యాలిక్యులేషన్ ఎలా అనిపించింది సార్, ఫస్ట్ ఫ్రాంక్లీ స్టోరీ బాగుంది, బాగుంది, స్ట్రెంగ్త్ ఉంది. ఈ మీరు చెప్పిన ఏదైతే మనకి ఆర్ఎస్ఎస్ హిందూయిజం కొంచెం నాకు ఇవన్నీ ఓకే నాకు ఉన్నా కూడా పెద్ద సో వాట్ అనిపించింది, అంటే నాకు హోల్ హార్టెడ్ గా నచ్చింది, హోల్ హార్టెడ్ గా నచ్చితే ఇంకా వెళ్ళిపోవాలి అని ఆ బిలీఫ్ తో వెళ్ళిపోయాను సార్. నేను ఇండస్ట్రీలో ఆపర్చునిటీస్ అనేది వాళ్ళకపోతే నేను చేసుకునే సిచ్యువేషన్ లో ఉన్నా, సో ఇంకా డిపెండ్ అవ్వకూడదు అని ఇంకా రిస్క్ తీసుకుని వెళ్ళిపోయాను. ఇంకా రాకేష్ గారు అంటే ఇంత సౌమ్యంగా మీరు చూస్తున్నారు, నేను ఇప్పుడు సౌమ్యంగానే చూస్తున్నా, ఒక్కసారి జితేందర్ రెడ్డిగా చూడాలనిపిస్తుంది నాకు యాక్చువల్లీ. సో సినిమాలో ఉన్న డైలాగ్తో స్టార్ట్ చేస్తే దెన్ విల్ గో ఫర్ జితేందర్ రెడ్డి గారి గురించి డీప్గా విల్ డిస్కస్. ఒక టీచరు దేశం గురించి చులకనగా మాట్లాడుతూ ఉంటాడు అనమాట స్టూడెంట్స్తో, అప్పుడు జితేందర్ రెడ్డి గారు వింటారు దూరం నుంచి చూసి విని, అప్పుడు వెళ్ళి ఆ టీచర్తో మాట్లాడతారు అనమాట. కానీ డైలాగ్ చాలా పవర్ఫుల్ డైలాగ్, యాక్చువల్లీ ఇది షార్ట్ చేస్తుంటే జూనియర్ ఆర్టిస్ట్ అందరూ క్లాప్స్ ఈ డైలాగ్ అయిన అంత పవర్ఫుల్ డైలాగ్. మీరు మరీ హైప్ ఇచ్చేసారు ప్లీజ్, ఎందుకంటే ఈ డైలాగ్ తో ఇంకా జితేందర్ సైడ్ వెళ్దాం. పవర్ఫుల్ గా చెప్పాలా అంటే కూర్చుంటే అది అంటే ఆ డైలాగ్ ఎలా కావాలంటే అలా తీసుకుంటారు. స్టూడియో ఇస్ యువర్స్. మరి అంత కాకపోయినా కొంచెం ఇంటెన్సిటీ మానిటేషన్ షాట్ లో అదొక డైలాగ్ టైలర్ నుంచి తీసుకుంటా. దెన్ ప్లీజ్, ఈ దేశం మనకేమి ఇచ్చింది కాదు సార్, ఈ దేశాన్ని మనం ఇచ్చామని చెప్పండి, హక్కుల గురించి కాదు బాధ్యతల గురించి చెప్పండి, అణచివేత కాదు అభివృద్ధి చెప్పండి, విద్వేషాలు కాదు ఐక్యత చెప్పండి, ఈ దేశం వేల సంవత్సరాల సంస్కృతిని ఇచ్చిందని చెప్పండి, మనిషి ఎట్లా బతకాలనే జీవన విధానాలు ఇచ్చిందని చెప్పండి, పోరాటాలు కాదు టెక్నాలజీతో పొడిపడి ప్రపంచాన్ని ఎలా ఏలాలో చెప్పండి, వేల సంవత్సరాల యుద్ధాలు పోరాటాలు ఉద్యమాలు చేసి అలిసిన దేశం సార్,
వీలైతే ఐక్యమత్యం అభివృద్ధి గురించి నేర్పండి. ఇంకా పోరాటాలను చెప్పి వాళ్ళని చెడగొట్టకండి. దేశం వేరు, మనం వేరు కాదు. దేశం అంటే మనం, మనం అంటే దేశం. అది అలాంటి జితేందర్ గారు ఉంటారండి. యాక్చువల్లీ ఇంకా అనువను చెప్పుకుంటూ పోతే మోర్ ఇంటూ సినిమా గురించి ఇంటర్వ్యూ తీసే కన్నా కూడా యోధుడు గురించి మాట్లాడుతున్నాను పద్దాకి ఎందుకు చెప్తున్నా అంటే రేపు చూసిన తర్వాత మీరు అదే అంటారు. ఇంకా డీటెయిల్గా జితేందర్ రెడ్డి గురించి చెప్పాలి అని అంటే వాళ్ళ తమ్ముడు నిజంగానే ఒక అన్నయ్య. ఇలాంటి తమ్ముడు ఉండటం ఎవరు చేసుకున్న అదృష్టమో తెలియదు, కానీ బహుశా ఆయన చేసుకున్న అదృష్టమేనేమో సార్, జితేందర్ రెడ్డి గారు చేసుకున్న అదృష్టమేనేమో. జితేందర్ రెడ్డి గారు ఉన్నా లేకపోయినా ఆయన భావాలను, ఆయన గురించి ఈ ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్న మీలాంటి తమ్ముడు ఉండటం నిజంగానే ఆయన చేసుకున్న అదృష్టం అనే అనుకుంటున్నాను సార్. సో జితేందర్ రెడ్డి గారి గురించి ఇన్ డీటెయిల్గా ప్రేక్షకులకు చెప్పాలి అని అంటే ఏం చెప్తారు సార్? ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి చెప్పాలి అంటే జితేందర్ రెడ్డి నుండి అతను పోరాడిన పోరాట స్ఫూర్తి, ఒక సమస్యపై తన ఏదైనా సమస్య ఉన్న సమాజంలో ఉన్నటువంటి సమస్యను ఏ విధంగా ఎదుర్కోవాలి. మీకు ఏమైనా గుర్తున్నాయా సార్ ఆయనతో సాహసం చేసినప్పుడు? గుర్తున్నాయి, చిన్ననాటి జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా? జితేందర్ రెడ్డి గారు ఏం మాట్లాడేవారు అసలు మీతో? అంటే యాక్చువల్గా ఏంటంటే నాతో అంటే నన్ను ఒక రకంగా నా దగ్గర రానిచ్చేవారు కాదు. చాలా జాగ్రత్తగా చేసేవారు. తనకు తెలుసు తను చనిపోతాను తెలుసు, తన మీద అటాక్ జరుగుతుంది అంటే అది ఒక్కసారి కాదు కానీ తన మీద అప్పటికి 5 times అటాక్ చేయడం. టౌన్లో కూడా, ఈవెన్ టౌన్లో కూడా దళాలు వచ్చి అటాక్ చేసినాయి, ఫైరింగ్ అయినాయి. ఒక్కసారి తను పొరపాటున అంటే పక్కన వాళ్ళకు బుల్లెట్స్ వెళ్ళిపోయినాయి, చాలాసార్లు అటాక్ చేయినాయి. తను తెలిసి చనిపోతాను. అందుకే ఏంటంటే కేర్ తీసుకుంటుండే తను. ఎప్పుడు కూడా నన్ను తన వెంట ఉండనిచ్చేవాడుగా, నాకు ఇంట్రెస్ట్ ఉండేది కానీ నన్ను ఉండనిచ్చేవాడు, చాలా జాగ్రత్తగా ఉంటుంది. కానీ అంత యోధుడు పక్కన మీరు చాలా సౌమ్యంగా ఉన్నారు సార్. బహుశా మీరు మాట్లాడడమే లేదా మిమ్మల్ని ఎక్కువ చదివించేసరికి మీరు అంత సౌమ్యంగా ఉన్నారో తెలియట్లేదు. కానీ జితేందర్ రెడ్డి గారి బ్రదర్ అంటే తను కూడా సౌమ్యంగానే మాట్లాడతాడండి, అట్లా ఏముండదు. మీసం కట్ అయితే సేమ్ వచ్చినట్టుంది మీకు జితేందర్ రెడ్డి గారికి. తను కూడా చాలా అంటే మంచిగా మాట్లాడతాడు, తొందరగా తన పక్కన ఉన్న వాళ్ళు కూడా తొందరగా కన్విన్స్ చేసుకుంటాడు. అప్పట్లో కాలేజీ గొడవలు, రాజకీయ గొడవలు ఇవన్నీ క్లబ్బింగ్ అనే ఉండేదా సార్? అంత క్లబ్బింగ్ అంటే ప్రతి అక్కడ అప్పట్లో ఏంటంటే కాలేజీ పొలిటికల్ దీంతో ఎక్కువ కనెక్షన్ ఉండేది. ఇప్పుడు లేదు, ఇప్పుడు అంతా చదువు మీద పడిపోయాడు పిల్లలు. కానీ అప్పుడు ప్రతి కాలేజీలో కూడా ఈ ప్రాబ్లం ఉండేది. గవర్నమెంట్ కాలేజ్ అన్నిట్లో అంటే డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా స్టూడెంట్సే ఉండేవాళ్ళు. స్టూడెంట్స్ అక్కడ నుండే పొలిటికల్ కూడా అక్కడ నుండే అది ఒక స్టెప్ ఉంది, ఫస్ట్ స్టెప్ పొలిటికల్గా అక్కడే ఉండేది. బహుశా అందుకే తెలంగాణ వాదం కూడా ఉస్మానియా గడ్డ నుండే ఎక్కువగా ఏదైనా గవర్నమెంట్ కాలేజ్ యూనివర్సిటీస్ నుండి స్టార్ట్ పొలిటికల్ కూడా అక్కడనే నేర్చుకొని వస్తారు. మీరు ఇబ్బంది చూడండి, ఏ లీడర్ అన్న తీసుకోండి అక్కడ నుండి స్టార్ట్. జితేందర్ రెడ్డి గారు పెళ్లి చేసుకున్నట్టు కూడా కనిపించలేదు సార్. ఏ ఏజ్ లో ఇన్సిడెంట్ అనేది జరిగింది? బేసిక్గా జితేందర్ రెడ్డి గారు ఒంటి మీద 73 bullets తగలడం అనేది నిజంగా అల్లూరి సీతారామరాజు టైంలో స్టోరీస్ విన్నట్టే ఉంది ఇదంతా. ఆయన ఏజ్ కానీ 27 years అప్పుడు చనిపోయాడండి. తన ఏజ్ అప్పుడు 27 years. పెళ్లి చేసుకోలేదు. ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది సార్ ఇది 73 bullets అనేది? మా విలేజ్ టౌన్ నుండి, జగిత్యాల టౌన్ నుండి మా విలేజ్ 11 kilometers ఉంటుంది. ఓకే, విలేజ్ నుండి జగిత్యాల వస్తుంటే మధ్యలో దారి మధ్యలో అప్పుడంతా గుట్టలు. సినిమాలో జరిగిన నేపథ్యం లాగా కాకుండా సార్ నిజంగా ఆ రోజు చివరి క్షణాలు మీకేమైనా గుర్తున్నాయా? మీరు ఎక్కడున్నారు అప్పుడు? నేనున్నా జగిత్యాలలో. ఎలా జరిగింది ఏమన్నా ఆ రోజు ఏమైనా గుర్తుందా మీకు? గుర్తుంది. ఆ రోజు ఏంటంటే ఊరు నుండి బయలుదేరి జగిత్యాలు వస్తుంటే దారిలో దాదాపు అంటే 20 చుట్టుపుట్టారు. అంటే అది ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ దళాల నుండి సెలెక్టెడ్గా సెలెక్ట్ చేసి మంచి షూటర్స్ని పెట్టి అటాక్ చేశారు. దాదాపు 2 hours ఫైట్ అండి. తన ఎంబడి గన్మెన్ ఉంటుండే, గన్మెన్ సరే గన్ ఇచ్చిపెట్టి పారిపోతాడు. 2 hours ఫైట్ చేస్తాడు ఒక్కడే. ఇక చుట్టుపక్కల అంటే ఇన్సిడెంట్ అయిన తర్వాత మన అప్పుడు కమ్యూనికేషన్ అంత ఉండేది కాదు కదా, ఫోన్స్ అవన్నీ ఉండకపోతుండే. ఒకరు అక్కడ అవుతున్న ఫైరింగ్ సౌండ్స్ విని వచ్చి స్టేషన్కి చెప్పడం, స్టేషన్ నుండి నన్ను తీసుకుని ఫస్ట్ నేనే వెళ్ళా, ఫస్ట్ నన్ను తీసుకుని వెళ్ళారు పోలీసు. వెళ్ళేసరికి ఆ స్పాట్ చూస్తే
మొత్తం అసలు ఒక యుద్ధ భూమి ఉంటుంది కదా, అట్లనే ఉంటుంది మొత్తం. చెట్లు, కుట్టలు, రాళ్ళు అన్నీ పోయినాయి దాదాపు. అంటే ఎక్కడ చూసినా బుల్లెట్స్ 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 అన్ని చెట్లకి, అన్ని మొత్తం ఇరిగిపోయినాయి. చెట్లు చెట్లు అన్నీ ఎక్కడెక్కడ ఇరిగిపోయినాయి. తర్వాత మొత్తం స్టోన్స్ అన్ని రాళ్ళ మీకు అన్నీ కూడా అన్నీ తగిలినాయి అన్నట్టు బుల్లెట్స్ షాట్స్. దాదాపు 2 hours 1 hour 45 minutes ఫైట్ చేశాడు ఒక్కడే. అక్కడే అంటే తర్వాత ఇక సరే అదేంటంటే ఒక ఏదైతే రోడ్ బుల్లెట్ మీద మీరు చూసారు కదా వస్తున్నప్పుడు, అక్కడ నుండి ఆల్మోస్ట్ ఒక 1.5 kilometers వరకు చేంజ్ చేశారు వాళ్ళు పరిగెత్తారు. అంటే దాన్ని హైడ్ చేసుకుంటూ హైడ్ చేసుకుంటూ ఫైర్ చేసుకుంటూ ఆ బుల్లెట్స్ కూడా పిస్టల్లో 3 times లోడ్ అది 8 rounds జర్మన్ వెపన్ అది, జర్మన్ మేడ్ వెపన్. అది ఏంటంటే 3 times అన్లోడ్ అంటే బుల్లెట్ లోడ్ చేసుకుంటే ఎంతసేపు 1 hour 45 minutes మైదానం లాంటి ప్రాంతం ఉండిందా సార్? మైదానం ఏం లేదు అంతా. అంటే మైదానం అంటే ఏరియా వరకు మైదానం అంటే కొంత కష్టం. అంటే అంటే పెద్ద చెట్లు పెద్ద చెట్లు ఏమి ఉండవు, యాక్చువల్ గా రాళ్ళు ఉంటాయి. రాళ్ళు చెట్లు కూడా ఉంటాయి కానీ ఒక అడవిలాగా కాకుండా. అది యాక్చువల్గా ఏంటంటే అది ఒక ప్రైవేట్ ల్యాండే, బట్ ఏంటంటే డెవలప్ కాకుండా ఉన్న ల్యాండ్ అన్నట్టు అందరూ. అది ఏం చేశారంటే వాళ్ళు ఒక కల్వర్ట్ లాగా ఉంటుంది, కల్వర్ట్ అంటారు కదా చిన్న చిన్న బ్రిడ్జ్ లాంటిది, ఆ కరెక్ట్గా అక్కడ టర్నింగ్ ఉంటుంది, ఆ టర్నింగ్ మీద చేశారు ఫస్ట్ బుల్లెట్. ఫస్ట్ మొత్తం ఇటు రోడ్డు పక్కన ఇటు పక్క ఇటు పక్క నుండి ఫైర్ చేస్తే ఫస్ట్ బుల్లెట్ వచ్చి అదే బుల్లెట్స్ వచ్చి వీళ్ళైన వెహికల్కి తగిలేలాగా ఫైర్ చేశారు. ఎట్లా సార్ ఫస్ట్ టైం చూసి అంటే ఎంతసేపటి తర్వాత మీరు అప్రోచ్ అయ్యారు? అప్పటికి అదంతా క్లియరెన్స్ అయి ఉందా? అప్పటికి అయిపోయింది, అప్పటికి అయిపోయింది. ఆల్మోస్ట్ ఇన్సిడెంట్ అయినాక ఒక 30 minutes పాటు అంటే అక్కడ జరుగుతున్నప్పుడే మేము బయలుదేరి ఉంటాం. అంటే జరుగుతున్న టైంలో నేను అనుకుంటున్నా, ఎందుకంటే మాకు అక్కడ ఫైరింగ్ స్టార్ట్ అవ్వగానే సరే ఇన్ఫర్మేషన్ ఎట్లనో పోలీస్ స్టేషన్కి వచ్చారు చెప్పారు వాళ్ళు. అక్కడ నుండి మేము బయలుదేరి ఇక్కడికి వచ్చేసరికి అయిపోయింది. బహుశా కంప్లీట్ కాకముందే బయలుదేరండి, ఒక 30 minutes 45 minutes టైం లోపల చేరాం మేము. ఎలా రిసీవ్ చేసుకున్నారు అన్ని బుల్లెట్లు మీ అన్నయ్య శరీరం? బాడీలా పోస్ట్ మార్టం అంటే బాడీ అసలు అట్లా అంత ఫైర్ చేశారు అంటే మొత్తం ఎక్కడ మొత్తం బుల్లెట్ పోస్ట్ మార్టం అక్కడే చేశారు. అంటే తీసుకెళ్ళే అంత పరిస్థితి కూడా లేకుండా అక్కడే పోస్ట్ మార్టం చేశారు స్పాట్లోనే. ఎలా రిసీవ్ చేసుకున్నారు అన్నయ్యని టచ్ చేశారా తర్వాత? హౌ యూ ఫీల్ యాక్చువల్లీ ఆ స్పాట్ ఆ రోజు? చేశానండి. అంటే ఇక ఎమోషన్ అది మనం అది చెప్పనీకి రాదు. అంటే మనము తన గురించి అంటే మన అందరికీ తెలుసు తను అంటే ఎన్ని అటాక్ జరుగుతాయని, ఎప్పుడో ఎప్పుడో లైఫ్ డేంజర్ అని తెలుసు. తెగించేసాడు అందరికి కూడా ఒక నమ్మకం ఉండేదండి, ఈయన చావడు, ఈయన చంపాలంటే ఎవరి నుంచి కాదు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఉండేది. అంత కాన్ఫిడెన్స్గా అంటే చుట్టుపక్కల తన పక్కన ఉన్న వాళ్ళకి అంత కాన్ఫిడెన్స్ ఇస్తుండే. అతను పోవడం అయితే అసలు ఎవరు అమ్మాయి అయితే ఇంకా తట్టుకోలేకపోయింది. నాన్నగారు ఉన్నారండి అప్పుడు? నాన్నగారు ఉన్నారు, అమ్మ ఉంది, మాకు ఒక సిస్టర్ అక్క, నాకు మా అన్నకు మధ్యలో ఒక అక్క ఉంటుంది, తను ఉండే అందరం ఉన్నాము. మా అక్కనేమో అప్పటికి పెళ్ళి అయిపోయింది, హైదరాబాద్ ఉంటుండే, తర్వాత వచ్చిందారు అయ్యాక. సో పోస్ట్ మార్టం అనేది అక్కడే జరిగిందా? స్పాట్లోనే చేశారు. ఎలా ఉండింది సార్ ఆ రోజుల్లో? జితేందర్ రెడ్డి గారు టైగర్ అని చెప్పేసి చుట్టుపక్కల ఒక 10-12 grams ఆయనకున్న పేరు అలాంటిది అని అంటారు. 10-12 grams కదండి మీకు జగిత్యాల ఏరియాల అంటే జగిత్యాల అసెంబ్లీ మొత్తం కూడా అతనికి పట్టుండేది. ఈవెన్ ఇటు అప్పుడు జగిత్యాల అసెంబ్లీ లేని చుట్టుపక్కల అంటే ఒక రకం గోదావరి కాని వారికి కూడా ఏదైనా సమస్య ఉంటే నేను పిలుచుకున్నాను. అలాంటి జితేందర్ రెడ్డి గారు ఇక లేరు అన్న టైంలో ఆ రోజులలో ఇంత ఇన్ఫర్మేషన్స్ పాస్ అయ్యేవి కాదు, కానీ అప్పుడు ఆ రోజు ఎలా గడిచింది యాక్చువల్లీ? అంటే ఆయన వెనకాల నిలబడే సైన్యం కానీ
మనుషులు కానీ చుట్టుపక్కల కార్యకర్తలు కానీ అట్లా ఇక అది అందరి నుంచి కాదండి, అది ఆయన ఒక్కరి నుంచి అయింది. తను ఎట్లుండేదంటే తన నెట్వర్క్ కూడా ఫ్లైట్స్ అనేవాళ్ళు ఎక్కడికి వచ్చినా ఎక్కడ షెల్టర్ తీసుకున్నా ఎవరు వాళ్ళకి హెల్ప్ చేసినా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఆయనకి వచ్చేది. అంత నెట్వర్క్ ఆ చిన్న ఏజ్లోనే 27 ఇయర్స్ ఏజ్లోనే అంత నెట్వర్క్ తయారు చేసుకున్నాడు. ఫైనాన్షియల్గా మీరు ఎలా ఉన్నారు సార్ అప్పట్లో? ఎందుకంటే జితేందర్ రెడ్డి గారు పొలిటికల్గా రావటం అన్న తర్వాతనే శత్రువులు ఎక్కువయ్యారు అని చెప్పారు. వాజ్పేయి గారు లాంటి వాళ్ళు వరంగల్కి వచ్చినట్టుగా చూపించారు. సో ఆ నేపథ్యం ఎలా ఉండింది యాక్చువల్లీ? అంటే పొలిటికల్గా వచ్చాక శత్రువులని శత్రుత్వము అతను నేచర్ ఫైటింగ్ నేచర్ ఆటోమేటిక్ శత్రువులు ఉంటారు. మొదటి నుండి కూడా ఉన్నారు. కాలేజ్ టైంలో కూడా మీరు చూసుంటారు కదా, చాంది పాషా అని పీడిఎస్ కార్యకర్తను చనిపోయాడు. అంటే వాళ్ళే అటాక్ చేశారు. దాదాపు అంటే మనం మూవీలో చూపించలేకపోయినా 150 మంది అటాక్ చేశారు. ఒక ఇంటి మీద 11 మంది ఉన్నారు. 11 మంది 12 మంది వీళ్ళు కూర్చొని జస్ట్ ఎలక్షన్స్ కంటే ముందు కాలేజ్ ఎలక్షన్స్ ఏవైతుంటే వీళ్ళు ప్యానెల్ కోసం కూర్చొని మీటింగ్ పెట్టుకుంటే అటాక్ చేశారు చంపేద్దామని. ఆ ఘర్షణలా ఒక పీడిఎస్ అతను ఎవరు ఒక అతను అంటే అప్పటి నుండి కూడా తనకు శత్రువులే. శత్రుత్వము రాజకీయాలకు వచ్చినాకనే ఉందని చెప్పి నేను అనలేను. ఒక పక్క నక్సలైట్ల వైపు నుండి పక్క ఇక్కడ నుండి ఇక అతను ఒక స్ట్రేట్ ఫార్వర్డ్గా పోయినప్పుడు శత్రువులు ఎక్కువ ఉంటారు కదా. అంతే అతను ఇప్పుడు ఫాదర్ గారు ఉన్నారండి, మల్లరెడ్డి గారు ఉన్నారు? లేరండి. మా ఫాదర్ మదర్ ఇద్దరు కూడా 2011లో ఒక కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. అది కూడా ఒక ఇప్పుడు అక్క ఉంది సిస్టర్ మీ అక్క ఒక్కరే ఉన్నారు. అన్నయ్య లేడు, అన్న లేడు అమ్మ నాన్న ఎలా ఫీల్ అవుతుంటారు సార్? అందుకేండి అంటే మన ఎంత అంటే జనరల్గా చరిత్ర వింటాం, ఎక్కడెక్కడో చరిత్రలు పుస్తకాలు చదువుతాము, వింటాము, సినిమాలలో చూస్తాము. కానీ మన ఇంట్లో జరిగిన చరిత్ర ఇది. మా కళ్ళ ముందు నాతో పాటు జరిగిన చరిత్ర. దీన్ని నా తర్వాత దీన్ని ఎట్లన్నా మొత్తానికి తెలియజేయాలనేదే మెయిన్ అండి. అందుకే మనం ట్యాగ్ లైన్ హిస్టరీ నీడ్స్ టు బి టోల్డ్ అండ్ ట్యాగ్ లైన్ అతని చరిత్ర చెప్పాలి. అదే మనకున్నట్టు ఇది అంటే అంత చేశాడు ఆయన కోసం, ఈ మాత్రం చేయకపోతే ఇంకా ఈ జన్మ ఏముంటుంది, సార్థకం ఏముండదు. అందుకే ఇంకా తీసేశాను. ఇక అది మీ చేతిలో ఉంది, దాన్ని ఎక్కడ తీసుకెళ్తారని.